అంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ రోడ్ లోడ్ బాగుండలేదండి కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశాడు ఓ యావరేజ్ పీపుల్ బతకడం కష్టంగా ఉంది అది పెన్షన్ ఇస్తున్నాడు బాగానే ఇస్తున్నాడు పోనీ ఇంటింటికి ఇస్తున్నాడు అది రైటే కానీ యావరేజ్ పీపుల్ బతకడం నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయి మాలాంటి వాడు సిలిండర్ ఎంత దారుణంగా పెరిగిపోయింది వాళ్ళు సిలిండర్ ఇంటికి వచ్చేటప్పుడు 1,000-1,030 రూపాయలు 1,050 అంటున్నాడు 1,050 ఇస్తే కానీ సిలిండర్ రాదు సామాన్యుడు బతకడం కష్టంగా ఉంది అది రోడ్ లోడ్ బాగుండలేదు కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచాడు ఆర్టీసీ బస్ ఛార్జీలు విపరీతంగా పెంచారు అంతకంటే చెప్పవలసిన పని ఏం లేదనుకోండి ద్వేషం ఏం లేదు గవర్నమెంట్ మీద అది పరిస్థితి అలా ఉంది గతంలో ఎలా ఉండేది అనుకున్నారు గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉంది అనుకుంటారు చంద్రబాబు హయాంలో అంటే ఈజ్ అడ్మినిస్ట్రేటర్ ఈడు అడ్మినిస్ట్రేటర్ మంచి అతనే అతను ఆయన విమర్శించి చేతులారా పాడు చేసుకున్నాడు మోడీ గారిని విమర్శించడం దెబ్బకొట్టింది మోడీ గారిని విమర్శించడం దెబ్బకొట్టింది అది ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏకం అయితే వీళ్ళు ముగ్గురు ఏకం అవ్వాలి ఎవరు ముగ్గురు టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ ఈ మూడు ఏకం అయితే ఈయన ఏమైనా కొట్టుకు రావచ్చు లేకపోతే కోరుకుంటున్నారా జనం నేను కోరుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను ఏకం అవ్వాలని ఏకం అవ్వకపోతే కష్టం రాలేరు జగన్ గారే ముఖ్యమంత్రి తమ్మిని బిమ్మిని చేసేస్తారు ఈయన మొన్న కూడా 23 సీట్లు అంటే నాకు ఆశ్చర్యం వేసింది టీడీపీ మరి ఏమైందో అదే భగవంతుడికి తెలియదు మనకు తెలియదు యంత్రాల్లో ఫాల్ట్ ఉందో ఏమిటో అదే మీకు ఓ బ్యాలెట్ మీద ఓటింగ్ అనుకోండి ఖచ్చితంగా తెలిసిపోతుంది అంటే ఈవీఎంలో కరెక్ట్ కాదంటారు ఈవీఎంలో ఏమైనా దెబ్బకుంటే ఏమైనా అనుమా అందరూ నేనే కాదు అభిప్రాయం చాలా మందికి వచ్చింది అప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు మన దగ్గర ఎలా ఉందండి లోకల్ ఎమ్మెల్యే గారు మా గుమ్మం దగ్గరికి ఎప్పుడూ రాలేదు ఇప్పుడు వస్తారండి గడప గడపకు వయసు గుమ్మం దగ్గరకు వచ్చి ఎప్పుడు బతికావా చచ్చావని ఎప్పుడు అడగలేదు ఆయనే కదూ ఆయన పేరేమిటి ఏ చిట్టుబాబు కొండేటి చిట్టుబాబు కొండేటి చిట్టుబాబు ఎప్పుడు బతికావం లేదో చూడడానికి రాలేదు ఆయన కార్మి వెళ్తాడు కార్మి వస్తాడు నేను దిగుతాడు సామాన్యుడు నాకు 72 ఇయర్స్ ఇంకా సైకిల్ మీద తొక్కుతాను నేను అది 72 వస్తుందండి రేపు జనవరి 1కి అయినా సైకిలే నాకు సైకిల్ తప్ప ఏం లేదు ఆస్తి ఏం లేదు చిల్లు కావలేదు ఇల్లు తప్ప ఏం లేదు మాకు ఇల్లు తప్ప ఏం లేదండి ఇవాళ ఇంత చేసి కరెంటు బిల్లు మొన్న కట్టానండి మళ్ళీ 20 రోజులకి 14వ తారీఖున కరెంటు బిల్లు తీసేస్తున్నాడు రీడింగ్ 19 లోపల కట్టేయాలి కరెంటు నా బోటి గాడికి నాకు 200-300 వచ్చింది మొన్న 482 రూపాయలు వచ్చిందండి వాళ్ళు 335 రూపాయలు వచ్చింది ఉన్నవాళ్ళం ఇద్దరం మేము నేను మా వైఫ్ ఉంటాం కరెంటు బిల్లు పెంచేశాడండి విపరీతంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచాడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటండి పవన్ కళ్యాణ్ మరి నాకు ఇంక అంతకంటే ఆయన రాజకీయాల్లోకి రాలేదనుకోండి ప్రస్తుతం రాజకీయాల్లోకి రాలేదు ఆయన పవన్ కళ్యాణ్ మరి నిజం మనసులో బాగా చేస్తే ఎవడైనా మంచి ముఖ్యమంత్రి కావాలండి మనకి బాడు వీడు అని ఏం లేదు సరైన ముఖ్యమంత్రి రావాలి అడ్మినిస్ట్రేటర్ రావాలి రాష్ట్రం బాగుపడాలి ఏపీ బాగుపడాలి రోడ్లు బాగుపడాలి విద్యుత్ అదేమిటి ప్రాజెక్ట్ లేదు ఒక ప్రాజెక్ట్ కట్టలేదే నేను అదేమిటి అదేదో ప్రాజెక్ట్ మీ గేటే విరిగిపడిపోయింది పోలవరం ఆ గేటు కేంద్ర నిపుణులు వచ్చి చూడాలంటే చూస్తే కానీ తెలియట్లేదు మూడు రాజధానుల మీద మీ అభిప్రాయం మూడు రాజధానులు నా ఉద్దేశం ప్రకారం మూడు రాజధానులు వేస్ట్ ఏదో ఒక రాజధానే ఉండాలి మూడు రాజధానులు అనవసరం అండి అనవసరం మోడీ గారు వచ్చి చేశాడు శంకుస్థాపన చేశాడు అమరావతిలో ఆయన వచ్చి చేసినందుకు ఆయన మీద గౌరవం ఉంటే అక్కడే కట్టాలి అమరావతి అమరావతియే రాజధాని మనకి ఈ రైలు ఒకటి ఇవ్వలేదు కోనసీమకి రైలు బుల్లెట్ రైలు ఇవ్వలేదండి బుల్లెట్ రైలు అంటున్నారా నిన్న స్పీడ్ హై స్పీడ్ రైలు స్టేట్కి ఇవ్వలేదు కోనసీమకి రైలు అడిగి నాదుడు లేడు అవడను అది ఎందుకు ఇవ్వలేదు కారణం తెలియాలి కదా అసలు మమతా బెనర్జీ ఫౌండింగ్ స్టోన్ వేసింది మనకి కోటిపల్లి దగ్గర రైలు వస్తుందని ఆశ్చర్య జనం అనుకున్నారు ఇంకా కోటిపల్లి లేదు ఏం లేదండి మేము చూస్తామని నమ్మకం లేదు మాకు కోనసీమకు రైలు వస్తుందని నమ్మకం లేదు ఎవళ్ళ మీద కోపం కానీ ద్వేషం కానీ లేదండి మనకు కావాల్సింది ఏమిటంటే అందరూ ప్రజలందరూ సుఖపడి ఇట్లా ఉండాలి లేదండి రాజధానికి నాయుడు ఓట్లు అప్పుడు వస్తాడు మళ్ళీ కనిపించడు మనకి అప్పుడే వస్తారు ఇళ్ళ గొంపల దగ్గరికి అది మా ఉద్దేశం అండి అంతకంటే ఏం ద్వేషం ఏం లేదు ఎవడి మీదను ఎవడైనా మంచిగా చేయాలండి ప్రజలను బాగుకోరాలి పీగన్వరంలో ఎలా ఉండబోతుంది పీగన్వరం అయితే మాత్రం ఎమ్మెల్యే గారు చాలా టాప్ అండి మాకు ఇంకా ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా అభివృద్ధి పనులు చేస్తాడండి ఆయన అభివృద్ధి పనుల గురించి అయితే ఎలా చెప్పుకోక్కర్లేదండి అంత పరిస్థితిలో ఉందండి అభివృద్ధి పనులు బాగా అభివృద్ధి చేసి చాలా అభివృద్ధి అండి ఇంకే గోతులో పడినా కూడా జగన్ గోయే ఇంక రెండో గోయ లేదండి ఏ రోడ్డు వెళ్ళాలన్నా ఓ మట్టి రోడ్డు వెళ్ళాలన్నా ఏ రోడ్డు అయినా కూడా జగన్ గోతులు ఉన్నాయండి ఇంకా రెండో గోతులు లేవు అదండి ఆ పరిస్థితి అది ఇవరకంటారా ఎవరికొలకి అమ్మేసుకుంటే దాని అమ్మేస్తే డబ్బులు వచ్చేసి మాకు
జగన్ గారు పెట్టిన పథకానికి ఇవాళ చాలా ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బందిగా ఓమాత్రం ఇబ్బంది కదండి. వ్యాపారాలు పడుతుంటే వ్యాపారాలు బాగోలేదు. సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు ఈ కేంద్రాలు ఎన్ని తప్పండి. సొసైటీ ద్వారా కావటం తప్పు. నాలుగు ఉంచాలన్న వాడు సొసైటీ కడి తిరగాలని ఆరు సార్లు తిరగబోతున్న ముద్రలోకి దాని డబ్బులు వేస్తున్నాడు. ఆ డబ్బులు మళ్ళీ బ్యాంక్ వెళ్ళాలి. ఆ బ్యాంక్ ఏమో చెక్ ద్వారా ఇస్తున్నాడు. ఒక రకం కాదండి. నవరత్నాల పథకాలు అది ఇస్తున్నారు కదండి, ఎలా ఉన్నాయి? నవరత్న పథకాలకు ఎవరికి ఉపకారం అండి? అటువడికి ఆడి 10 ఏళ్ళు దేనికండి? ఓ సాకలోడికి దేనికి? ఒడ్రకి దేనికి? దేనికి ఇస్తున్నారండి వాళ్ళు? దేనికి ఉపకారం అసలు? అవి ఇవాళ 10 వేలు ఇస్తున్నాడని ఏమన్నా 10 రూపాయలు తక్కువచ్చుకుంటున్నాడు. గతంలో చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? 90 రెట్లు చంద్రబాబు నాయుడు రైట్ పరిపాలన అండి. అది బెటర్. ఇవాళ పరిస్థితి అయితే బెటర్ అయిందండి. రూపాయలు వర్షం కురిపిస్తున్నాడండి అంతే, ఇంకా అందుకంటే ఉపకారం ఏం లేదు. కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే జనసేన పార్టీ పరిస్థితి ఇక్కడ మీ కోనసీమ పరిస్థితి అండి. ఒకే కులం అయితే మాత్రం ఎగలేడండి, అది కూడా నేను చెప్పేస్తాను. ముద్ర పడిపోయింది అంటారు బాగా? కులమొత్తం బాగా ముద్ర పడిపోయిందండి, అది మాత్రం కరెక్ట్. ఆయనకు ఉంటుంది అంటారా అలా కులం ఫీలింగ్? ఆయనకు లేదండి, ఆయనకు లేదు. జనాలు చేసిన పెట్టిన పని అండి అంతే. అలా ఎందుకు పడిపోయింది అంటారు? పడిపోతాం ఏంటండి, ఇక్కడ పొజిషను కాబులు తక్కువ, బీసీలు ఎస్సీలు ఎక్కువ అండి. దాని మీద ఏమిందంటే ఒక కులపిచ్చి అంతే తప్ప వాళ్ళ కులప ఇది ఇది జగన్ గారిది. ఇప్పుడు ఎస్సీ ఉందంటే జగన్ గారి లెక్క వచ్చేసిందండి, బీసీ ఉందంటే తెలుగుదేశం లెక్క వచ్చేసింది. ఇది ఉంది జనసేన, ఈ రెండుకి ఏకీకరణ చేద్దాం. ఏకమైన అనుకోండి జన మొత్తం మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలిద్దాం. ఈ రెండు ఏకమవ్వాలి. ఏకమైతే బాగుంటుంది అంటే బాగుంటుంది. ఎవరు ఎలా ఉన్నా నాకైతే ప్రస్తుతం బాగానే ఉంది అనుకుంటున్నాను. మాది ఇంక ఎవరి కోసమో మనకు అనవసరం. మా దృష్టి ప్రకారంగా అయితే బాగానే ఉన్నదని నా మనసు. నాకు గతంలో చంద్రబాబు గారితో పోలిస్తే కొంచెం బెస్ట్ అనిపించాడు. కొంచెమైనా బెస్ట్, కొంచెమే బెస్ట్ అంటే అంటే ఎక్కువేం కాదు, మామూలుగా ఉంది. అభివృద్ధి ఎలా ఉందనుకుంటున్నారు? మరి అభివృద్ధి మాట ఏంటి? రోడ్లు కానీ లేకపోతే రాజధాని విషయం కానీ అవ్వచ్చు, లేకపోతే మిగతా అభివృద్ధి ఉద్యోగాల కల్పన కాకపోతే ఎలా అనుకుంటున్నారు? ఏమి ఎలాగున్నా కానీ ప్రస్తుతానికి తాపీ పనిచేసి లేబర్ ఉన్నారనుకోండి, ఆ లేబర్ అన్నటువంటి చాలా కొంచెం చాలా కష్టంగా ఉంది. ఓఎస్ఎక్ కానీ ఇవి కానీ వర్క్ చేసుకోవటంలో కానీ అంత అనుకూలంగా ఏమి లేదు. ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు లేకుండా అయితే లేదు, ఇబ్బందులు ఉన్నాయండి. జగన్ గారు బాగున్నారా, చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగున్నారా? మరి జగన్ గారు మా అందరిని పెంచినాడు బాగాను. 40 ఇది 47 నోడికి ఎన్నో డబ్బులు ఇచ్చి బాబా ముసలి బతుకైతే అయిపోతుంది. ఎప్పుడు అప్పుడే చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుంది అనుకుంటున్నారు, ఇప్పుడు జగన్ గారు వచ్చిన దాకా బాగుంది బాగా బాగానే పర్వాలేదు. జగన్ గారు బాగానే చేస్తున్నారు చేస్తాడు. అంటే పెంచుతున్నాడు పిల్లలకి చదువులు అయితే చెప్తాడు కదా బాబా, డబ్బులు ఇచ్చి చెప్తున్నాడమ్మా. మరి ఏదో ఎవడ సాయం ఆడుకుంటుంది.